రైట్ ఇక కాంగ్రెస్ ధర్నా రణరంగం అగ్నిపదపై హనుమకొండలో బీజేపీ ఆఫీస్ వద్ద నిరసనలు అడ్డుకున్న కమలం కార్యకర్తలు తోపులాట సంఘర్షణ పరస్పరం కర్రలతో దాడులు చేస్తు చేసుకున్న కార్యకర్తలు సిఐ గన్మెన్ కార్య కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కారవద్వాలు ధ్వంసం ఇప్పుడు ఈ ఈ ఘటనకు ఎవరైతే దాడి చేసిలో వాళ్ళకు కొంచెం అన్న ఏమన్నా ఉన్నదానే అంటున్నా అంటే అగ్నిపద అంటే ఏంది చదువుకున్నాడా వీడు చదువు రానుడా మొన్న దాకా కాదు సికింద్రాబాద్లో పాపం యువతంత వచ్చి మొత్తం మా ఉద్యోగాలకు సంబంధించి అగ్నిపదను మొత్తం రద్దు చేయాలని చేసిర్రు చదువుకున్న వాళ్ళ వీళ్ళు లేకపోతే వాళ్ళు ఏమైనా తోలినోళ్ళ బీజేపీ ఎందుకు అడ్డుకుంటారు అగ్నిపద మంచి పథకమా మీ దాంట్లో యువత లేరా ఏబీవీపీ కార్యకర్తలు లేరా లేకపోతే మీ అనుబంధ సంఘాలు లేరా వాళ్ళకు ఉద్యోగాలొద్దా అరే ఎవరో రాజకీయ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే మీరు ఎట్లా ఎట్లా ధర్నాలు చేస్తారు భయ నాకు అర్థం కాదు ఎవరో ఇష్టానుసారంగా చేస్తారు చదువుకున్న వాళ్ళమే కదా మనం పీజీలు చేసినాం డిగ్రీలు చేసినాం ఇంటర్ అన్న చదువుకున్నాం కదా మనకంటే చదువుకురాని వీళ్ళ విలేజ్లో చదువురాని రై వ్యవసాయం చేసుకునే లేకపోతే కూలీలు చేసుకునే వాళ్ళు వాళ్ళు చెప్తారు ఈ అగ్నిపదై ఎందుకు ఎందుకు ఘర్షణలు చేస్తే ఏమంతా మీ ఇంటికి గెట్టు పంచాయతా లేకపోతే మీ ఇంట్లో ఏమైనా పంచాయతా ఏంది మీరు రాజకీయాల కోసం ఏంది కథ అంతా రణరంగంగా చేస్తారా ఏ ఆరద్వాలు ధ్వంసం చేసి ఏం చేస్తారు ఘర్షణలు పరస్పర దాడులతోనే ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ ఇసులు వాళ్ళందరినీ క్రిమినల్ కేసులు పెట్టి లోపటేయాలి ఇవైతే ఉండవు ఇప్పుడు వీళ్ళ మీద కేసులు అయితే చూద్దాం మనం ఎందుకు అంటే ఒక ధర్నా ఒక రాష్ట్రం ఒక ఒక అద్దాలు కాదు రాజకీయ పార్టీ నేతలు ఏదైనా చేయదలుచుకుంటే రారీ మీకు అన్యాయం జరుగుతుందంటే ప్రగతిభావం బాగుంది రాష్ట్ర ప్రభుత్వం మీద మనం పోరాటం చేద్దాం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం జరుగుతుందంటే కేంద్రం మీద పోరాటం చేద్దాం వీళ్ళ మీద పోరాటం చేస్తే మీద కారు అర్ధాలు ధ్వంసం చేసి ఇష్టానుసారంగా వివరిస్తే ఐదు నిమిషాల క్షణిక రాక్షసానందం అదేమన్నా ఏ అగ్నిపద అంటే అంత మంచిగా ఉన్నది అనే మీ బీజేపీలకు మరి మొన్న రాకేష్ అన్న పిల్లగాడు చచ్చిపోయింది ఆ కుటుంబానికి ఏ పాట ఇచ్చారు వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు వీళ్ళ ఏంది ఇది రాజకీయాలా లేకపోతే ఇంకేమన్నా